హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజయ్ బ్లాగ్స్. ఇవాళ నేను మా తమ్ముడు యుఎస్ జర్నీ చూపిపోతున్నానండి. మా తమ్ముడు ఎలా వెళ్ళాడో, ఎలా ప్యాక్ చేసుకున్నాడో, ఫ్లైట్లో ఎలా ఉంది అన్నీ మీకు చూపిపోతున్నాను. చూపర్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను ప్యాకింగ్ చేస్తున్నాను. మా తమ్ముడేమో అంత లగేజెస్ అంతా వెయిట్ చెక్ చేసుకుంటున్నాడు. ఇది వెయింగ్ మెషిన్ అండి. సో ఇలా చెక్ చేసుకుంటారనమాట. యుఎస్ వెళ్ళేటప్పుడు వీళ్ళకి స్టూడెంట్ కాబట్టి మా తమ్ముడు ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్తున్నాడు. సో వాళ్ళకి 60 kgs వరకు అలౌ చేస్తారనమాట. సో ఒక్కొక్క వెయిట్ అంతా ఇలా సూట్ కేస్కి ఇలా పెట్టామంటే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మా తమ్ముడు మొత్తం చెక్ చేసుకుంటున్నాడండి. నేనేమో అన్నీ సరిగా ప్యాక్ చేశాడా లేదా అని చెక్ చేస్తున్నాను. సో ఆ రోజు మేము 3 o'clock అట్లా స్టార్ట్ అయ్యామండి విజయవాడలో. సో నేను మార్నింగ్ వచ్చేసాను మమ్మీ వాళ్ళ దగ్గరికి. సో ఆ రోజు ఇక్కడే అనమాట లంచ్. సో మమ్మీ వచ్చేసి ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ చేసింది. సో అండ్ కట్ట అనమాట. అండ్ స్వీట్ వచ్చేసి సేమియా చేసింది. సో ఇంకా లంచ్ చేస్తున్నామండి. ఇంకా లంచ్ అయిపోయాక సో స్టార్ట్, మేము 3 o'clock అట్లా స్టార్ట్ అయిపోయాము. సో ప్యాకింగ్ అంతా చేసుకొని, వెయింగ్ చూసుకొని, ఎక్కువ వెయిట్ ఉన్నవన్నీ తీసి మళ్ళీ సర్ది అంతా చేసేపటికి లేట్ అయిపోయింది అనమాట. సో 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్ అండి మా తమ్ముడిది. సో ముందు రోజు కానీ ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. సో వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి శంషాబాద్ నుంచి అనమాట, హైదరాబాద్ నుంచి. సో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి ఇప్పుడు బయలుదేరుతున్నాము. మీకు తెలుసు కదండి మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా, నిషిత రాక్స్ అండి వాళ్ళ ఛానల్. సో వాళ్ళ ఇంటికి ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఆ రోజు సండే అండి. మేము బయలుదేరిన రోజు రోడ్స్ అయితే చాలా ఖాళీగానే ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ అనేది అయితే లేదు. సో మేము బయలుదేరి వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి 8 o'clock అట్లా అయింది. చూస్తున్నారు కదా రోజుకంతా ఖాళీగా ఉంది. సో నాకు తెలిసి రోడ్ జర్నీ కూడా కోవిడ్ వల్ల అనుకుంటా ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది ఈ మధ్య. సో ఇప్పుడైతే ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. నార్మల్గా అయితే ఇక్కడ టోల్ దగ్గర మనకి చాలా ట్రాఫిక్ ఉంటుందండి. దగ్గర దగ్గర ఒక 1/2 kilometer వరకు కార్స్ ఆగిపోయి ఉంటాయి, కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే లేదు. సో ఇప్పుడు మేము ఇక్కడ సూర్యాపేటలో మేము కాసేపు ఆగి, ఇక్కడ గోదావరి రుచులు అని చెప్పేసి ఒకటి ఉందండి హోటల్. సో ఇక్కడ మేము లైట్గా బ్రేక్ఫాస్ట్ అది చేసాము పిల్లలు ఆకలి అంటుంటే. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు పిల్లలు లోపలికి వెళ్ళి అలా ఎంజాయ్ చేసి వచ్చారు. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఆగలేదండి, ఇంకా ఒక అక్కడే సూర్యాపేటలోనే ఆగాము, ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో ఆఫ్టర్ 2 years అనుకుంటా అండి, మొన్న ట్రైన్ జర్నీ చేసాము అండ్ దిస్ ఈజ్ ఆన్ బై రోడ్ జర్నీ. అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయింది హైదరాబాద్ అంతా. అంటే మెట్రో వచ్చాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట, ఏ రోడ్ ఎటు వెళ్తుంది అనేది అర్థం అవ్వట్లేదు. సో అట్లా గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషన్ అనమాట. సో ఈ కొత్త మెట్రో స్టేషన్ కట్టాక, మెట్రో కట్టాక చెప్పాను కదండి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, రోడ్స్ అంతా డిఫరెంట్గా అయిపోయినాయి హైదరాబాద్ రోడ్స్ అంతా. సో ఎలాగైతే గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇంకా మేము రీచ్ అయిపోయాము. వెళ్ళేపాటికి 8 o'clock, 8 to 8:30 అయింది అనమాట. సో ఇంకా మా సిస్టర్ వాళ్ళు వెదర్ చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే కొంచెం తొందరగా స్టార్ట్ అయితే బాగుండేది, కాకపోతే ఇంకా ప్యాకింగ్ అండ్ అంత లేట్ అయిపోయింది. ఇంకా మా చెల్లెళ్ళ ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇంకా మళ్ళీ అక్కడ మా తమ్ముడు, మా సిస్టర్ ఇంకొన్ని ఇచ్చిందనమాట ప్యాకింగ్కి, అవి మళ్ళీ ప్యాక్ చేస్తుంది తను. అండ్ మా పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఏదో వాళ్ళ మామయ్యకి హ్యాట్ పెట్టి ఫొటోస్ తీశారు. సో అలా ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది మా తమ్ముడు వెళ్ళిపోయే రోజు అనమాట. సో మా హస్బెండును మా తమ్ముడు ఇద్దరు కలిసి ఇట్లా వ్రాప్ చేస్తున్నారు లగేజ్ అంతా. ఇంకా మొత్తం ప్యాకింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయినట్టే. సో మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇలా మనము యుఎస్కి వెళ్ళేటప్పుడు ఇట్లా వ్రాప్ చేసుకుంటే మనకి లగేజ్ అనేది ఇక్కడ స్పాయిల్ అవ్వకుండా అలాగే నీట్గా ఉంటుందండి. సో దాని మీద మా తమ్ముడు పేరు అలాగే కాంటాక్ట్ నెంబర్ పెట్టాడు. సో ఒకవేళ మిస్ అయినా మనకి ఆ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాల్ చేసి మనకి ఇస్తారని చెప్పేసి ఇలా తీసుకున్నాడనమాట.
ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఇలా పెట్టాడు. అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్ అండి. సో మా చెల్లి అయితే కేక్ తెప్పించింది అండ్ మా తమ్ముడితో ఇలా కేక్ కటింగ్ చేయించింది అనమాట. సో సెండ్ ఆఫ్ పార్టీ అనమాట అండి ఆ రోజు. అండ్ ఇవి వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము మా తమ్ముడితో కేక్ కటింగ్ చేయించాము. సో ఇప్పుడైతే ఇంకా నేను మా చెల్లి మా పిల్లలు అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అండ్ మా తమ్ముడు అండి. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా అమ్మమ్మ మా చిన్నమ్మమ్మ అలాగే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అండి పాపమ్మమ్మ అని అంటాము అందరూ వచ్చారనమాట. సో మా తమ్ముడికి మంచి సెండ్ ఆఫ్ అండి. అందరూ ఆల్మోస్ట్ 21 మెంబర్స్ వెళ్ళాము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అండ్ ఇతను వచ్చేసి మా మామయ్య అండి, అంటే మా అమ్మమ్మ వాళ్ళ సన్ అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ కటింగ్ చేస్తున్నాము. సో పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎప్పుడెప్పుడు కేక్ కటింగ్ చేస్తాడా అని. సో ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్టెడ్. అండ్ మొత్తం మా ఫ్యామిలీ అండి, నేను మా డాడీ మా మమ్మీ అండ్ మా చెల్లి మేము ముగ్గురు అన్నమాట. నా తర్వాత చెల్లి, చెల్లి తర్వాత తమ్ముడు. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ ఇంకా చేస్తున్నాడు, అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయిపోతాము. సో ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా మేము కేక్ కటింగ్ చేయించేశారు. అండ్ ఆ రోజు వచ్చేసి లంచ్కి అక్కడ బిర్యానీ తెచ్చారండి. సో బిర్యానీ, చికెన్ బిర్యానీ, కీమావడ అండ్ జింజర్ చికెన్ చేశారు మా సిస్టర్ వాళ్ళు. సో అది ఇంకా లంచ్ అయిపోయాక కేక్ కటింగ్ చేసేసి ఇంకా అందరం రెడీ అయిపోయాము. అప్పటికే ఇంకా ప్యాకింగ్ కానీ ర్యాపింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే మా మావి అండి, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట, మా చిన్నమ్మమ్మ సన్ అని చెప్పాను కదా. సో నేను మావయ్య అనే పిలుస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మా హస్బెండ్ తినిపిస్తున్నామన్నమాట. అండ్ చాలా సరదాగా ఉందండి, అంటే మిస్సింగ్ ఫీలింగ్ ఉంది కానీ మంచి ఎంజాయ్ చేసాము. అంత సెండ్ ఆఫ్ పార్టీ అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి అందరం నీ మా సిస్టర్ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అన్నమాట వితౌట్ కిడ్స్. అండ్ ఇప్పుడు ఇటు పక్క మా మమ్మీ అండ్ మా డాడీ, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదండి ఇదివరకు మా మమ్మీని. సో మా డాడీ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మా మావయ్య అండి, ఈయన కూడా ఇంకొక అమ్మమ్మ వాళ్ళ సన్ అన్నమాట. సో మా మావయ్య అండ్ అత్త వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు అప్పటికప్పుడు అనుకొని. సో వాళ్ళు కూడా కేక్ తినిపించారు. అండ్ తినేనండి అమ్మమ్మ పాపమ్మమ్మ అంటాము. సో మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అన్నమాట. అండ్ ఇటు పక్క ఉన్న అమ్మమ్మ మా సిస్టర్ వాళ్ళ అత్తగారు, అంటే తను మా అమ్మమ్మే, నేను అమ్మమ్మ అనే పిలుస్తాను. మా అమ్మమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్స్ అండి వీళ్ళంతా. సో చిన్న అమ్మమ్మ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కేక్ని ఇంకా అందరికీ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోవటమేనండి ఎయిర్పోర్ట్కి. సో కేక్ని కట్ చేసేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఇంకా పిల్లలందరూ కలిసి లాస్ట్ గ్రూప్ ఫోటో అన్నమాట వాళ్ళ మామయ్యతో. సో మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అందరూ కలిసి ఫోటో దిగుతున్నారు. అండ్ చూస్తున్నారు కదా మా చెల్లి వాళ్ళ సన్ అనమాట, వాడు గట్టిగా పట్టేసుకుని వాళ్ళ మామయ్యని మిస్ అవుతున్నాడంట. సో ఇప్పుడైతే ఇంకా రీచ్ అయిపోయామండి, ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి వచ్చేసాము. ఒక పక్క డొమెస్టిక్ ఉంటుంది, ఇంకో పక్క ఇంటర్నేషనల్ అనమాట. సో మా తమ్ముడు యుఎస్ వెళ్తున్నాడు కాబట్టి సో ఇంటర్నేషనల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే కోవిడ్ వల్ల బయట నుంచే పంపించేస్తున్నారండి, ఇంకా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారు ఎయిర్పోర్ట్ దాకా, మేము వస్తాము అని చెప్పేసి. చూస్తున్నారు కదా మా మమ్మీ అత్త అత్త అండ్ అందరూ వచ్చారు. 3 కార్స్ అండి. యాక్చువల్గా అయితే కొంచెం ముందు వస్తే బాగుండేది కానీ ఇంట్లోనే పార్టీ అంతా లేట్ అయిపోయింది. సో అక్కడికి వచ్చేసరికి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇంకొక అక్క అన్నమాట. సో మా అక్క వాళ్ళ అబ్బాయి అండ్ మా అక్క వాళ్ళ తోటి కోడలు మా బావగారు కూడా వచ్చారు అండ్ మా సిస్టర్ మేమంతా అన్నమాట. మా చెల్లి వాళ్ళ అమ్మ పాప అందరూ దిగారు వచ్చారనమండి. తినేనండి మా అక్క వాళ్ళ బాబు
హరి అంటాము, మా సిస్టర్ అండి, అంటే మా పెదనాన్న కూతురు. మేమంతా ఒకే ఇంట్లో పెరిగాం, మాది జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. సో ఆ క్లోజ్నెస్ ఉంటుందండి మాకు, ఎక్కడికైనా మీట్ అవుతాము. సో మా బావ గారు అండ్ మా బావగారు ఏదో చెప్తున్నారు మా తమ్ముడికి. అండ్ మా అక్క వాళ్ళ బాబు చాలా పెద్దోడు అయిపోయాడు, నేను జాబ్ కూడా చేస్తున్నాడండి, మర్చిపోయాను చెప్పడం మీకు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో ఏజీఎంగా చేస్తున్నాడు. అండ్ మా మమ్మీకి మా అబ్బాయి ఏంటో ఓదారుస్తున్నాడు, షీ వాజ్ మిస్సింగ్ అన్నమాట. సో నేను ఉన్నానని చెప్పేసి ఓదారుస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాడండి, లోపలికి చెక్ఇన్ అయిపోతున్నాడు. ఇంకా టైం అయిపోయింది 4 o'clock, సో 5 కల్లా వెళ్ళిపోవాలి లోపలికి. సో ఇంకా మొత్తం బ్యాగేజ్ అంతా పెట్టేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో మేము కూడా అక్కడ దాకా వెళ్ళి సరే సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి ముందు దాకా వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే లోపల దాకా వెళ్ళొచ్చు, సో కోవిడ్ వల్ల పైగా కన్స్ట్రక్షన్లో ఉందండి. సో కొంచెం దూరం నుంచే మా చూడటానికి తప్పితే లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో మా అక్క వాళ్ళు అందరం వెళ్ళాము, దగ్గర దగ్గర 21 members వెళ్ళామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఏడుస్తుందన్నమాట, అంటే ఉంటుంది కదండి, వెళ్ళిపోతున్నాడు. సో ఈ కోవిడ్లో కూడా మా తమ్ముడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉన్నాడు. సో నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది చెప్పాలంటే. అండ్ ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయాడు, ఇంకా లోపలికి ఇంకా మనకి ఓన్లీ ఫోన్ కాల్స్ వరకేనండి. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇప్పుడు ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. అండ్ తెలుసు కదండి, చెప్పాను కదా మా అక్క వాళ్ళ బాబని, వీడేనండి చిన్నప్పుడు మా అందరికీ ఫస్ట్ అన్నమాట బాబు. సో బాగా మాతో అలవాటు అన్నమాట, పిన్ని పిన్ని అని మాతోనే ఉండేవాడు. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడు లోపలికి వెళ్ళాక వీడియో తీయమంటే తీసాడనమాట, ఇది ఎయిర్పోర్ట్లో అన్నమాట. సో ఎయిర్పోర్ట్లో మనకి ఇలా ఉంటుందన్నమాట, షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు కూడా చూస్తారని చెప్పేసి మా తమ్ముడిని తీయమని చెప్పాను, తీసిచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనం ఫ్లైట్లో లోపల అండి. సో ఇలా ఉంటుందన్నమాట ఫ్లైట్ లోపల, మనకెనక స్క్రీన్స్ ఉంటాయి. అండ్ ఇది టేక్ ఆఫ్ అండి. ఫస్ట్ మా తమ్ముడు దుబాయ్లో ఉంటుందండి, నెక్స్ట్ అక్కడి నుంచి ఫ్లైట్ చేంజ్ ఉంది, దుబాయ్ టు చికాగోలో ఆగుతాడు. అండ్ ఫ్రమ్ చికాగో తన ప్లేస్కి రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇది దుబాయ్ అన్నమాట, ఫస్ట్ దుబాయ్లో ల్యాండ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా దుబాయ్ అంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాడండి, ల్యాండ్ అయిపోయాడు. అండ్ ఇది వచ్చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్లో అన్నమాట, ఇలా ఉంటుంది. ఎక్కువసేపు తీయలేదండి, తను హరీలో ఉన్నాడనమాట. అంతా మనం మళ్ళీ తీసుకెళ్ళిన లగేజ్ అంతా మళ్ళీ అక్కడ చెక్ చేయాలి. అండ్ అక్కడ చాలా చెకింగ్ ఉంటుంది కాబట్టి, సో ఆ బిజీలో ఉన్నాడు, నేను కొంచెం తీయమంటే తీశాడు. ఇది ఎయిర్పోర్ట్ అండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇది. సో ఇది వచ్చేసి ఫ్లైట్లో ఫుడ్ అన్నమాట. అండ్ ఫ్లైట్ నెక్స్ట్ ఇప్పుడు చికాగోకి బయలుదేరింది ఫ్లైట్. సో ఇక్కడ వచ్చేసి టేక్ ఆఫ్ అయినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకా చికాగో రీచ్ అయిపోయాడు. అండ్ ఇది ఫ్లైట్లోంచి వ్యూ అండి. సో ఇది వచ్చేసి ఫ్లైట్లో ఫుడ్ అండి, ముందుది దుబాయ్లోది, ఇది వచ్చేసి చికాగో ఫ్లైట్ అన్నమాట. అక్కడ ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాడు. అండ్ ఇది వచ్చేసి ఫ్లైట్ నుంచి వ్యూ అండి. సో మా తమ్ముడు అయితే చికాగో నుంచి ఇప్పుడు కెన్సస్కి వెళ్తున్నాడు. సో ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ బయట, ఇంకా ల్యాండ్ అయిపోయాడండి, కెన్సస్కి రీచ్ అయిపోయాడు. సో నెక్స్ట్ డే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, సో ఇక్కడికి వెళ్ళాడు. అండ్ దట్స్ ఆల్ అండి, ఎయిర్పోర్ట్ అండ్ ఫ్లైట్ జర్నీ అయితే మీకు చూపించాను కదా ఎలా ఉంటుంది అనేది. మా తమ్ముడు అయితే ఇంకా రీచ్ అయిపోయానని చెప్పేసి మెసేజ్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ 1.5 days ఉన్నాడండి ఫ్లైట్లో. సో తెలిసిందే కదా మనకి డే వాళ్ళకి నైట్ అట్లా టైం చేంజ్ ఉంటుంది కదా. సో ఇంకా అలా వెళ్ళిపోయాక మెసేజ్ చేశాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము విజయవాడ బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఇంకా మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటి నుంచి విజయవాడ వచ్చేసామన్నమాట.
సో ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదులేండి. అండ్ మధ్యలో మేము పిల్లలు ఆకలి అంటే ఇంకా 7లో కాస్త ఆగి వాళ్ళకి ఏదైనా తినిపిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో అప్పుడు క్రిస్మస్ ఈవ్ ఉందండి, అంటే క్రిస్మస్ టైం అన్నమాట. మా తమ్ముడు వెళ్ళింది, సో బాగా డెకరేట్ చేశారు 7 అంతా, మీకు అది కూడా చూపిస్తాను. అండ్ క్రిస్మస్ ట్రీ కానీ లోపల అంతా కొత్తగా డెకరేట్ చేశారనమాట. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా 7లో ఇలా షాప్స్ అంతా బయట ఉంటాయని చెప్పేసి, మీకు ఆల్రెడీ ఇదివరకు చూపించాను కదండి. సో ఇక్కడ అన్నీ కేఫే కాఫీ డే, ఆల్మోస్ట్ కేఎఫ్సి, క్రీమ్ స్టోన్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా మేము లోపలికి వెళ్తాము, మీకు లోపల కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి కరాచీ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఎడ్ల బండి ఉందండి, బుల్లక్ కార్ట్, చాలా బాగుంది. సో ఇది మేము చీకటి పడ్డాక లైటింగ్ ఉంది, అది కూడా వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. మేము ఇక్కడ 1 అవర్ ఉన్నామండి. సో బ్రేక్ఫాస్ట్ లాగా చేసి, బ్రేక్ఫాస్ట్ కాదులేండి ఈవినింగ్ కాబట్టి ఒక స్నాక్ లాగా తిని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకెళ్ళేసరికి అక్కడ టిఫిన్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి 7లో టిఫిన్స్. సో టిఫిన్ తిని ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడైతే ఇలా బొమ్మలు ఉన్నాయన్నమాట మా పాపకి. యాక్చువల్గా ఇలాంటి బార్బీ డాల్స్ అంటే చాలా ఇష్టము, సో వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ డామినోస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మేమైతే ఇంకా అవేమీ కొనిపించలేదు, ఓన్లీ టిఫిన్ తినేసి ఇంకా వెళ్ళిపోయామండి. అండ్ ఇక్కడ చట్నీస్ చాలా బాగుంటాయండి, 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ పెడతాడు 7లో. అండ్ మేమైతే బజ్జీ ఆర్డర్ చేసాము, సో చాలా క్విక్గా ఉంది సర్వీస్ కూడా. సో ఆర్డర్ ఇవ్వగానే వెంటనే వచ్చేసింది. అండ్ మా బాబు నూడిల్స్ ఆర్డర్ చేశారు, అండ్ మా డాడీ వచ్చేసి మసాలా దోశ ఆర్డర్ చేశారు. సో ఇలా చెప్పగానే వెంటనే తెచ్చేస్తున్నారు, సర్వీస్ వాజ్ గుడ్. అండ్ చట్నీస్ కూడా చాలా బాగుంది. అండ్ టిఫిన్ తిన్నాక అందరం టీ తాగామండి. సో టీ కూడా చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి ఇక్కడ. అండ్ ఫస్ట్ అయితే స్వీట్ ఏదైనా పెడతారు, సో ఆ రోజు జిలేబీ పెట్టారు, చాలా బాగుందండి జిలేబీ కూడా. మీకు చెప్పాను కదండి ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంటుందని, సో ఇదే అన్నమాట క్రిస్మస్ ట్రీ. మంచిగా డెకరేట్ చేశారు, అండ్ పక్కన వచ్చేసి ఇలా ఒక కార్ పెట్టారు, అండ్ అలా స్టార్స్ అండ్ సమ్ నైస్ డెకరేషన్ చేశారు. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కొన్ని కొంచెంసేపు అయితే ఉండి వీడియో అయితే తీశాను. చాలా బాగా డెకరేట్ చేశారండి ఇక్కడ. ఈ పక్కన లోపలికి ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, అంటే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్డ్ అని మీకు కనపడుతుంది కదా బోర్డ్ అయితే, సో క్లోజ్డ్ అంట, కానీ మంచి డెకరేషన్ చేశారండి ఇక్కడ. మనకి ఇక్కడ ఒక బిందెలో ఫ్లవర్స్ డెకరేషన్ అండ్ పసుపు కొమ్ములు అంతా మనకి పొంగల్కి ప్రిపేర్ చేస్తారు, ముందే అంతా డెకరేట్ చేశారనమాట. సో చాలా బాగుంది ఇక్కడ డెకరేట్ చేయటం కూడా, అండ్ మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో తీశాను నేను. జాడీలు, పచ్చడి జాడీలు, అండ్ చాలా బాగుంది, సమ్ నైస్ లుక్ అండి, చాలా బాగుంది. సో మీరు చూస్తారు అని. అండ్ ఇది క్లోజ్డ్ అంటండి, సో లోపలికి ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా లోపల వాళ్ళు అమ్ముతూ ఉంటారంట రెస్టారెంట్తో పాటు, కానీ ఆ రోజు క్లోజ్డ్ అని ఉంది. సో ఇంకా మేము అది బయట నుంచి అలా తీసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో ఈ కార్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద కార్, పిల్లలకైతే మంచి నచ్చుతుంది. అండ్ ఇది వచ్చేసి బుల్లక్ కార్ట్, ఇందాక చెప్పాను కదండి, సో బుల్లక్ కార్ట్ అన్నమాట. అండ్ దీనికి మంచిగా లైటింగ్ పెట్టారు, పొంగల్ దగ్గరలో ఉంది కాబట్టి ముందుగానే ఇక్కడ అంతా మనకి పొంగల్కి సంబంధించినవి పెడతారన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము, మా మమ్మీ డాడీ, మా డాడీ అనండి డ్రైవింగ్. సో మా హస్బెండ్ ముందు రోజే వెళ్ళిపోయారు, సో మేము నెక్స్ట్ డే వెళ్తున్నాము. సో నేను మా డాడీ వాళ్ళతో వస్తున్నాను, అండ్ మా డాడీ డ్రైవ్ చేస్తున్నారన్నమాట. సో ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము విజయవాడ, అంతేనండి. సో దట్ వాజ్ మై బ్రదర్స్ సెండ్ ఆఫ్ పార్టీ అండ్ జర్నీ టు యుఎస్. నచ్చిందండి, ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ వ్లాగ్స్. బాయ్.